కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు అతను చంద్రబాబు నాయుడు కొడుకున్నాడు కదా లోకేష్ కావచ్చు అలాంటి వాళ్ళు 150 మంది కలిసిన జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు ఎందుకంటే అతను చెప్పినాటి చెప్పినట్టు నిర్వేరుస్తాడు కాబట్టి పేద ప్రజలందరూ ప్రతి ఒక్కరు జగన్ మోహన్ రెడ్డికే చేస్తారు దనికులుగా ఉండేవాళ్ళు ఏందంటే ప్రేద ప్రజలకు మొగబిడ్డ అనే లెక్కలో ధనవంతులు జగన్ మోహన్ రెడ్డిని తొక్కాలనే ఒక ఆలోచనలో అభిప్రాయంలో ఉన్నారు కానీ అలాంటిది జరగదు జగన్ గారి ప్రభుత్వంలో 18,000 మంది మహిళలు మిస్ అయ్యారని వాలంటీర్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల పవన్ కళ్యాణ్ గారు అన్నారు సో మీరే అనుకుంటారా అదంతా ఉత్తమాట అతనికి తెలియదు ఊరికే తొందరపడి మాట్లాడాడు అంతే అంత మంది ముందు ఒక నాయకుడిగా పోటీ చేసి అతను అలా మాట్లాడడం మీకెలా అతనికి నిజంగా చెప్పాలంటే అతనికి చేత కాదని మనం అనకూడదు ఏరేవులు స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడాడు అంతే మరి ఇప్పుడు వంగల్పడి అనితా గారు కూడా అంటున్నారు వాలంటీర్లు ఇంటికి వెళ్ళంట పింఛన్ తీసుకునే వాళ్ళని వస్తావని అడుగుతున్నారు అని చెప్పేసి మాట్లాడారు అవన్నీ తెలిసి తెలియని మాటలు నువ్వు అడగకూడదు మేము చెప్పకూడదు దాని గురించి లేదు తీసేయ్ మరి టీడీపీ వాళ్ళు ఇంత మంది కలిసి జగన్ గారిని తిట్టడం వాళ్ళని ఊరేగి తందాం అని చెప్పడం అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మామూలుగా మనం ఎట్ట సావాస ధర్మంలో మాట్లాడుకుంటామో రాజకీయంలో అదంతా తమాషగా మాట్లాడుకుంటా ఉంటారు దాన్ని తీసేయ్ జగన్ గారికి 107 నుంచి 111 సీట్లు వస్తాయి కరెక్ట్గా